గజల్పట్నంలో ప్రొఫెసర్ జయశంకర్ 85వ జయంతిని మాజీ కోఆప్షన్ మెంబర్ పులి బాలచంద్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పులి బాలచంద్రం మాట్లాడుతూ, ఆయన విద్యార్థి దశ నుండి ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ మన విద్య, మన నీరు, మన ఉద్యోగాలు, మన బడ్జెట్ మనకు దక్కాలంటే రస్తా విభజన ఒక్కటే మార్గమని ఉద్యమాన్ని నడిపారని తెలిపాడు. మన ఉద్యోగాలు మనకు రావాలి, మన నీళ్ళు మనకు ఉండాలి, మన సంపద మనం ఖర్చు పెట్టుకోవాలనే ఉద్దేశంతో నాడు కేసీఆర్ బోధించిన దాన్ని ఫలితంగా మన తెలంగాణ రావడం జరిగింది. ఇందులో భాగంగానే మన కేసీఆర్ కూడా జయశంకర్ రూపొందించిన ఆశయాలను ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నెరవేర్చే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి మనం అందరం మద్దతు పలకాలని కోరుకుంటుంది. జయశంకర్ ఆశయాలను కొనసాగించేందుకు మన ప్రతి ఒక్కరం మనసా వాచ కర్మలకు గుర్తు ఉండాలని కోరుకుంటున్నాను.